సార్ నమస్తే అండి. ప్రధానంగా తెలంగాణ రిజల్ట్ చూసుకోవచ్చు, ఇంత ముందుకు ఎవరైతే జన సైనికులు ఉన్నారో కళ్ళు చూపిస్తాం అనేసి చూపించారు. మేము చిన్న మిస్టేక్ వల్లే తెలంగాణలో తప్పిపోయింది, ఈసారి ఏపీలో పెద్ద కళ్ళు చూపిస్తాం అనేసి అంటారు. దాని గురించి ఏమంటారు? ఆ కళ్ళు చూసి భయపడతారా? అసలు చూస్తారా ఆ కళ్ళుని మీరు? ఒరిజినల్ గా నేను మెగా కుటుంబానికి ఒక వీరాభిమానిని వాళ్ళ సినిమాలకి, అసలు పిచ్చ ఫ్యాన్ అనమాట. చిరంజీవి గారి సినిమా ఈరోజు వచ్చినా సరే టీవీలో వచ్చినా థియేటర్కి వచ్చినా ఫస్ట్ డేలో చూస్తాం అనమాట. అంత పిచ్చి వీరాభిమానులు. ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ పరంగా నేను తెలియని వ్యక్తి అయితే ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసి, అంత ఫేమస్ నేను చిరంజీవి ఫ్యాన్స్కి. ఇక రాజకీయానికి వచ్చేసరికి వాళ్ళని సినిమాలో రంగులు పూసుకున్నట్టు ఇస్తుంటే వాళ్ళని హీరో అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్లో హీరో అనమాట. సో ఆయన అక్కడ వాళ్ళని ఎలా హీరోగా భావించుకొని ఆరాధించాము అప్పట్లో, రియల్ లైఫ్లో పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారే హీరో. హీఈస్ ద హీరో, అంతే. హీఈస్ ద లెజెండ్. నో మోర్ వర్డ్స్ అనమాట ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు, అంతే. 2024 ఎలక్షన్లో ఎవడెన్ని చెప్పుకున్నా, ఎవడెన్ని చేసినా, నేను నీకు ఒక మేలు చేశానయ్యా, నువ్వు మర్చిపోతావా? నువ్వు మర్చిపోవు. ఖచ్చితంగా ఆ మేలు గుర్తుపెట్టుకొని రేపు నిన్న నా రుణం ఎట్లా తీర్చుకోవాలనేది ఆలోచిస్తాడు. ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడకుండా వాళ్ళకి చెందాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి అభివృద్ధి పథకాన్ని, ప్రతి దాన్ని కూడా వాళ్ళ పాదాల దగ్గరికి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యా 2014 నుంచి 2019 దాకా ఏం బీకారాయా మీరు? ఏం బీకారు మీరు? ఏం చేశారు అసలు మీరు? మేము 2014 నుంచి 2019 దాకా మేము ఇద్దరం కలిసే నడిచాము, మేము ఇద్దరం ఓటు వేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది చేసామని చెప్పండి మీరు. అది చేసాం మేము, ఇప్పుడు ఓటు వేయండి అని చెప్పి అడగండి. ఏం చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలకి మేము ఏదో వాటికన్నా ఇంకా 200 పడబడుస్తామని చెప్పి మీరు వచ్చి చెప్తున్నారు. అట్లా కాకుండా మీరు 2014 2019 మీరు ఇద్దరు కలిసి అలయన్స్ నడిచారు. మరి ఆ కలిసిన అలయన్స్లో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు? మేము ఇది చేసాం, మేము ప్రజల కోసం ఇది చేసాం అని చెప్పి మీరు చెప్పండి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఉదాహరణ చెప్తా, 750 కోట్లు పెట్టి ఉద్దానంలో ఆ కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ కట్టారు, అలాగే వాటర్ ఫెసిలిటీ కోసం వాళ్ళకి ఆ ఫ్లోరైడ్ వాటర్ తప్పించడానికి ఆ ఉద్దానానికి ఉన్న సమస్యను తీర్చారండి 750 కోట్లు పెట్టి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? అమరావతి రాజధాని కడతానని చెప్పి తాత్కాలిక సచివాలయం పర్మనెంట్ కాదు, తాత్కాలిక సచివాలయం కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏమండి బొక్క 2014 2019 ఏం బీగాడండి? పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి? పవన్ కళ్యాణ్ 2014 2019 దాకా ఉద్దాన సమస్య చంద్రబాబు నాయుడు ఎందుకు చేర్చలేకపోయాడు? నేను అంతకు ముందు లేదా ఆ సమస్య? అది ఇప్పుడు సమస్య కాదు, ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. నువ్వు 2014 నీకు గుర్తుకు రాలేదా? 2019 దాకా నీకు గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమస్య నోటీస్ అయింది, కాబట్టి ఆయన పాదయాత్రలో నువ్వు ప్రశ్నించావని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో ఆ సమస్య నోటీస్ అయింది, ఖచ్చితంగా చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు, చేశాడు ఆయన, అంతే. ఇవన్నీ ఏంటంటే అండి, ఎట్లా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా నేను గతంలో టీడీపీ టైంలో ఉన్నప్పుడు నేను పాదయాత్ర నిరహార దీక్ష చేశాను, అందుకని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా చెబుతాడు పవన్ కళ్యాణ్. అట్లా ఉంటుంది ఆయన మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఒక స్టాండ్, ఒక క్రెడిబిలిటీ, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే అలవాటు పవన్ కళ్యాణ్కి లేదండి. ఆయన హైప్ చేసుకోవడం కోసం 100 మాటలు చెప్తాడు. అది ఖచ్చితంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తాం. ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడు అనే నేను ఈ ప్రమాణ స్వీకారం కూడా చూస్తాం, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా 100 జెండాలు కలిసి వచ్చిన ఎదుర్కొంటాం. మేము జనానికి మంచి చేసాం, అంతే. జనానికి ప్రతి గడపకు మేము మంచి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు అంటారు కాపుల ఓట్లు అన్ని నాకే ఉన్నాయి, యువతంతా ఓట్లు నాకే ఉన్నాయి, ఇక్కడ ఓట్లన్నీ టీడీపీకి ఇస్తాను, ఓట్ షేర్ పెరుగుతుంది, 160 సీట్లు టీడీపీకి రాబోతున్నాయి అంటున్నారు. అది నిజంగా కాపు ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ అయితే? కాపు ఓట్లన్నీ నాకు వేస్తారు అనే దానికి మరి ఆయన 2019 ఒంటరికి వచ్చినప్పుడు కాపు ఓట్లన్నీ వేయాలి కదా. దాదాపు 25-28% కాపు ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ ఇటువైపు చేస్తే అటువైపు ఎలక్షన్ మోగిద్ది అనేది ఒక నానుడు ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి గతంలో 2019 ఆయనకు చేసి ఉంటే, మరి ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు చేసి ఉంటే రావాలి కదా. ఎందుకు రాలేదు ఆయన? ఆయనకు అసలు ఆయన క్రెడిబిలిటీ లేదు, ఆయనకు ఓటు వేయరండి. కాపు కాదు ఏ కులమోడు కూడా ఆయన ఓటు వేయడు. ఇక ఎవరంటే నాలాంటి పిచ్చి ఫ్యాన్స్, గతంలో నేను పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదా, తెలియని పిచ్చి ఫ్యాన్స్ అభిమానులు, బ్యానర్లు కట్టి గొడవలు చింపుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా అభిమానం ఉంటే ఓట్లు వేస్తారండి, ఓటున్న పిల్లలు, అంతే. అంతేగాని అసలు కాస్త అయినా రాజకీయం తెలిసినవాడు, అలాగే ప్రజలకు మంచి తెలిసినవాడు, మంచి చేయాలని ఆలోచన వాడు ఎవడు పవన్ కళ్యాణ్ ఓటేయడం అండి. జనసేన తరఫున పోటీ చేసిన 2019 పోటీ చేసిన ఇన్ఛార్జ్లు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బాధపడుతున్నారు. అంటే మీ ఇంత కష్టపడి ఇన్ఛార్జ్లుగా ఇన్ని సంవత్సరాలు చేస్తే బట్ ఎవరో జెండా మోయాలి, మా జెండా మోసి మోసి నాకు గాయాలు కాస్తున్నాయని, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక నాయకుడిని,
నా వెనకాల 10 మంది ఉన్నారు, 10 మంది నరే మనం మన ఊరికి మంచి చేసుకున్నావురా, మనం అందరం కలిసి తిరుగుదాంరా అని చెప్పి నేను మనం పలానా ఎల్లయ్యకో పలా జనం మనం టీవీ వాళ్ళకి సపోర్ట్ చేద్దాంరా, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు మంచి చేస్తారా అని చెప్పి నేను వీళ్ళందరిని వేసుకొని తిరుగుతానండి. వీళ్ళందరిని వేసుకొని తిరిగినాక సపోజ్ నువ్వు గెలిచినాక నేనేంది, నేను వీళ్ళందరూ ఈ 10 మంది తీసుకెళ్ళి పక్కన పడేసా, 10 మంది తీసుకెళ్ళి పక్కన పడేసి నేను మీతోటి కొమ్మక్క మీకు నాకు కావాల్సింది ఏంది, మీకు కావాల్సింది ఏంది అనేది లెక్కలోనే మాట్లాడుతున్నాను నేను. అలా మాట్లాడేటప్పుడు ఈ 10 మంది మా అన్న మాకేదో మంచి చేస్తాడు, మా అన్న మాకేదో మంచి చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు అట్లా? అన్న ఏ కాడికి అమ్ముడుపోయారు అందులోనే ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? అన్న వీళ్ళకి ఉపయోగం ఉండాలి కదా, ఉపయోగం మీన్స్ వీళ్ళకి ఏదో ఒకటి మంచి జరగాలి కదా గ్రామానికి. ఆ మంచి జరిగే ఆలోచన లేదు కదా. అందుకే 21 ఎందుకు వచ్చినాయి, చంద్రబాబు నాయుడుకి 23 ఎందుకు వచ్చినాయి, అందుకే వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి 23, పవన్ కళ్యాణ్ ఒక సీట్ వచ్చింది అందుకే. పక్కోటి వాస్తవంగా చెప్పాలంటే సొంతగా పార్టీ పెట్టుకొని మన జెండా మనం మోసుకుంటే అది మగోడితనమైద్ది. కార్యకర్తలు అందరం తీసుకెళ్ళారే నేను ఇది మోయలేను అది మీరు కూడా మోయండిరా అంటే అట్లా ఉండదంటే అంతకన్నా సిగ్గు చేయటం ఇంకోటి ఉండదు. జనసేన కార్యకర్తలు మొత్తం ఇప్పుడు అదే బాధ, మా మేము ఈయన కోసం వస్తే ఈయన పోయి వాళ్ళతో పోయమంటున్నాడు ఏంద్రా నాయన అనేది ఈ తెలకాయ నొప్పి వాళ్ళకి తయారైంది. చంద్రబాబు అంతే, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు లోకేష్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ పోయొచ్చాడు అంటే కన్న కొడుకు పోలేదు, దత్తకొడుకు దత్త తండ్రి పోయొచ్చాడు. ఇదేమి మరి వాళ్ళిద్దరు మధ్య ఆప్యాయత ఎంత ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది. ఎంత ప్యాకేజ్ తీసుకోకపోతే పోయొచ్చాడు అంటారు, కన్న కొడుకు లేని ఆరాటం ఉన్న కొడుకు వచ్చినట్టుంది, అది అట్లా ఉంటుంది. 10 ఏళ్ళ బాండ్ రాసినట్టున్నాడు, 10 ఏళ్ళ ప్యాకేజీ రెడీ చేసుకున్నట్టున్నారు, బాగా ముట్టినట్టుండే మూట.